ఎన్న్యూస్కి స్వాగతం. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఎడిద రోడ్డులో ఉన్న శ్రీ షిరిడి సాయినాథ్ ఆలయం వద్ద ఆలయ గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కర్ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త జాస్తి శ్రీనివాస చౌదరి పర్యవేక్షణలో బాబా వారికి పాలాభిషేకాలు, విశేష పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద గురుస్వామి, కడిమిళ్ల జగన్నాథ శర్మతో పాటు వైద్యులు, వివిధ కళారంగాలకు చెందిన వారిని గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా సన్మానించి సత్కరించారు. మండపేట మండలం ఏడిద రోడ్డులో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయినాథ్ ఆలయం వద్ద గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కర్ ఆధ్వర్యంలో బాబావారికి విశేష పంచామృత అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బాబావారిని దర్శించుకున్నారు. మహిళలు బాబావారి కీర్తనలు ఆలపించారు. అనంతరం ఆలయ ధర్మకర్త జాస్తి శ్రీనివాసరావు గుంటూరు చౌదరి సమక్షంలో ఆలయ కార్యదర్శి మండిపూడి చంద్రశేఖర్ తో కలిసి గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కరరావు తనలాంటి ఎంతో మంది శిష్యులను తయారు చేసిన తన గురువు కడిమిళ్ల జగన్నాథ శర్మకు గురు పౌర్ణమిని పురస్కరించుకుని పాదపూజ చేసి ఆలయ నిర్వాహకులు భక్తులతో కలిసి ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన కళాకారులను, వైద్యులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కరరావు ఆలయ నిర్వాహకులతో కలిసి ఎంన్యూస్ తో మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా గురువులను, అలాగే వివిధ రంగాలకు చెందిన కళాకారులను గౌరవించుకోవడం మన సాంప్రదాయమన్నారు. తనకు అత్యంత ఆప్తులైన ఆధ్యాత్మికవేత్త, హైదరాబాద్ కు చెందిన బివి రామారావు సహకారంతో ఏడిద పరిసర ప్రాంతాల్లో ఎన్నో దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టలు చేశామన్నారు. అతి కొద్ది రోజుల్లో ఇక్కడ సాయిబాబా వారి ఆలయ పునర్నిర్మాణం అతి తొందరలో ఆధ్యాత్మికవేత్త బివి రామారావు, ఆలయ ధర్మకర్త జాస్త్రి శ్రీనివాస చౌదరి సహకారంతో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి ఆలయ చెమ్మెన్ వాలిన వీరబాబు, మండపేటకు చెందిన ఆర్థోపెడిక్ వైద్యులు రాము, పిఎంపి వైద్యులు కోన సత్యనారాయణ, చొట్టాకుల రాజేశ్వరి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నడుం కట్టి ఆత్మీయత చేసుకుని వారి ఆలయ నిర్మాణం కోసం ఎంతో ముందుకు వచ్చి ముందు ప్రారంభంలో మన అర్పణ దీన్ని ప్రథమ స్థానం దాన్ని ఆదరించి పోషించి నిలబెట్టి ఈ రోజు ఈ స్థాయికి తీసుకువచ్చినటువంటి మహావ్యక్తి ఆయన. ఈ వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ, వ్యాసో నారాయణో హరి అని సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపమే వ్యాసుల వారు. గురు పౌర్ణమ ఇదే రోజున బాబా గారికి కూడా గురు పౌర్ణమిగా ఈ రోజున షిరిడీలో ఎంతో వైభవపేతంగా ఉంటుంది. ఎంతోమంది దర్శనానికి వెళ్తూ ఉంటారు. షిరిడీ సాయినాథుని మహిమలు అత్యంత వైభవపేతమైనటువంటి, చెప్పడానికి లెక్క పెట్టలేనన్ని మహిమలు జరుగుతూ ఉంటాయి. మనం పుట్టిన తర్వాత జన్మత భగవద్భక్తులు కావాలి, సాయి భక్తులు కావాలి. అలా సాయినాథుని స్మరణ చేసుకుంటూ యథావిధిగా సాయి సేవలో పాల్గొంటాం. అంతేకాకుండా నారాయణ సేవలో కూడా పాల్గొంటాం. చక్కగా ఎంతో మందికి ఊటికి లేని వారికి సాయపడతాం. అనేక విధములుగా కష్టాల్లో ఉన్న వారికి సాయపడతాం. సాయి భక్తులందరూ కూడా ధర్మాచరణ పద్ధతిని ఆరంభిస్తాం, చేస్తూ ఉంటూనే ఉన్నారు. నాకు ఇక్కడ రావడం ఎక్కడో ఏంటో అనుకుంటూ ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఉండదని నాకు తెలియదు. ఇప్పుడు ఇలా నేను చెప్తున్నాను కానీ కానీ మీ అందరి సమక్షంలో మా ఇద్దరికి మంచిగా మంచి మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఇక్కడ రావడానికి కారణం అనేటువంటి మా చంద్రశేఖర్ గారికి, అలాగే ఈ ఆలయ ధర్మకర్తి గారికి, కొన దశరాణి గారికి, అందరికీ మీడియా మిత్రులకి, అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ భక్తులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మండపేట ఏడుదల రోడ్లో వెలిసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి యొక్క మందిరమునందు ఉదయం నుంచి కూడా ఉదయం 4 గంటల నుంచే స్వామివారికి బహువిధములైనటువంటి అభిషేకాలు జరిగినాయి. ఇంచుమించు ఒక 15-16 అభిషేకాలు జరిగినాయి స్వామివారికి. అలాగే ఉదయం నుంచి 2 గంటల వరకు కూడా వచ్చిన భక్తులందరూ కూడా మరి అభిషేకాలు, పాలాభిషేకం, పంచామృతాభిషేకం కూడా చేసుకున్నారు. మరి ఈరోజు వడ్లమూరు గ్రామానికి చెందినటువంటి సాయి భక్తులు, ఆడపడుచులంతా కూడా వచ్చారు. మరి వారు కూడా ఇంచుమించు 4-5 గంటలు స్వామివారి యొక్క, సాయిబాబా వారి యొక్క నామస్మరణ చేశారు. అలాగే లంక గ్రామానికి చెందినటువంటి
ఆడపడుచులంతా కూడా వచ్చి ఇక్కడ బాబా గారి సన్నిధిలో ఈ భజన కార్యక్రమాలు చేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ అతి కొద్ది టైంలోనే ఈ యొక్క ఆలయం కార్యక్రమం అలా మా ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ జాస్తి శ్రీనివాసరావు గారికి చేతిలోకి వచ్చింది. మరి ఆయన నన్ను పిలిచి మీరు తప్పకుండా ఉండాలి గురుస్వామి, ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేయించాలని చెప్పారు. అదేవిధంగా మా డాక్టర్ గారు మరి మాకు చేదోడు వాదడుకోండి, ఇక్కడే కాదు ఏ కార్యక్రమం వచ్చినా ఆయన ఇప్పుడు కూడా మాకు చేదోడు వాదడుకోండి, అన్ని కార్యక్రమాలు కూడా పాల్పంచుకుంటూ ఉంటారు. అలాగే మా ఆడపడుచులంతా కూడా మరి ఇక్కడ మాకు మీకు ఇప్పుడే ఏ విధమైనటువంటి దైవ కార్యక్రమాలు ఉన్నా మమ్మల్ని పిలవండి, మేము అందరం వస్తామని చెప్పేసి మా రాజేశ్వరరెడ్డి దుర్గా వీళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది. అతి త్వరలోనే ముఖ్యమైన విషయం ఏంటంటే అతి త్వరలోనే మరి నూతనమైనటువంటి ఆలయం నిర్మాణం జరుగుతుంది, ఇప్పటికే మొదలుపెట్టాం. మరి శ్రీనివాస్ గారే మొత్తం వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఖర్చుతో ఇక్కడ ఆలయ నిర్మాణం చేపట్టారు. ముందుగా గణపతి వారు, లక్ష్మీదేవి, అలాగే దత్తాత్రేయ స్వామివారు, పంచముఖ ఆంజనేయ స్వామివారు, అలాగే మరి మెయిన్ సాయిబాబా గారి యొక్క ప్రతిష్ట చేయడానికి సంకల్పం జరిగింది. విగ్రహాలు కూడా తయారైపోయి అతి త్వరలోనే ఎంతో వైభవంగా ఇక్కడ ఆ ప్రాణ ప్రతిష్ట చేసి ఇక్కడ విగ్రహాలు ప్రతిష్ట చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా మరి ఇక్కడ ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం కూడా ధూపదీప నైవేద్యాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రతి లక్ష్మీవారం కూడా గురువారం కూడా మరి స్వామివారి యొక్క సన్నిధిలో మరి మా ధర్మకర్త గారు, అలాగే మా డాక్టర్ గారు, మా రాజమ్మ, మా ఆడపడుచులంతా కూడా వచ్చి ఇక్కడ అభిషేకాలు చేసుకుంటున్నారు. మరి వారందరికీ కూడా మరి ఆ బాబా గారు మరి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి, అలాగే హిందూ బంధువులందరికీ కూడా దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరికీ కూడా ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి వ్యాస జయంతి సందర్భంగా అందరికీ కూడా మా సాయిబాబా వారి యొక్క మందిరం తరఫున, అలాగే మా ధర్మకర్త గారు శ్రీనివాస గారి తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మరి గురు పౌర్ణమి అంటే ఎవరైతే గురువు ఉంటారో, గురువు అంటే విద్య నేర్పే గురువే ఒక్కడే కాదు, అనేక రంగాల్లో డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే కళాకారులు ఉంటారు. అటువంటి వారందరూ కూడా ఎక్కడైతే కళాకారులు గురువులు మరి గౌరవించబడతారో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని మరి పెద్దల ఉపాచ. మరి ఆ విధంగా మా శ్రీనివాసరావు గారికి మేము చెప్పడం జరిగింది. మాకు ఖర్చు ఎంతైనా పర్వాలేదు, వెనకనే ప్రసక్తి లేదు, ఇది కనుద్దామని చెప్పి ఆయన అంటడం జరిగింది. అలాగే మాకు డాక్టర్ గారు కూడా చేతుడు వాది కూడా ఉండి మరి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఆయన పుష్పస్కంధాల మీద వేసి ఉదయం నుంచి కూడా మరి వర్షం వస్తున్నా ఓర్ని వస్తున్నా కానీ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం అంటే ఆలయ నిర్మాణం, ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా మరి స్వామివారి యొక్క సన్నిధిలో పూజా కార్యక్రమం అంటే, అలాగే మేము అనుకున్నటువంటి మా ధర్మకర్త గారి భావన ఏంటంటే ఉదయం ప్రతి గురువారం శుక్రవారం కూడా అన్నద ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించేటికి సన్నద్ధులు అవుతున్నారు. వారి మిత్రులు కూడా వారికి సహకారం చేస్తూ ఉన్నారు. అయితే వారు ఆ సహకారం తీసుకుంటారో లేదో నాకు తెలియదు. మరి అది త్వరలోనే మీకు ఈ నిర్మాణం అయిన తర్వాత కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజున గురువులకే గురువు మా కడిమల్ల జగన్నాథ శర్మ గారు అనేక మంది శిష్యుల్ని తయారు చేశారు. అయ్యప్ప స్వామి గురువులైతే, అమ్మవారి గురువులైతే అనేక మంది వారి యొక్క మంత్రోచ్చారణతో ఆ సూదుడిగా పుట్టినప్పటికీ మేము ఒక బ్రహ్మగా బ్రాహ్మణుడిగా గౌరవం పొందడానికి కారణం ఆ జగన్నాథ గురుస్వామి గారు. అలాగే బివి రామారావు గురుస్వామి గారు హైదరాబాద్ వాస్తవులు, ఈయన మంత్రోచ్చారణ మాకు నేర్పినట్టే ఆయన స్ఫూర్తిని మాకు. భక్తి అనేది ఏ విధంగా ఉంటుందో, ఎంత తీయగా ఉంటుందో, ఎంత రుచిగా ఉంటుందో నేర్పినటువంటి వ్యక్తి హైదరాబాద్ వాస్తవులు బివి రామారావు గారు. ఆయన చూస్తే ఒక ఋషుని చూసినట్టు ఉంటుంది, ఆయన చూస్తే పూజా విధానం ఈ విధంగా ఉంటుందా, ఆయన చూస్తే ఈ రకంగా మనం బ్రతకాలి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పేసి అనేక దాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు విగ్రహ ప్రతిష్టలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి. మరి ఆయన రావడానికి ఈరోజు ఈ వర్షం తుఫాన్ కారణంగా ఆయన కూడా ఆహ్వానించారు మా ధర్మకర్త గారు. ఆయన రావడానికి ఇబ్బంది అయింది కాబట్టి మరొకసారి ప్రతిష్టా టైంకి ఆయన కూడా తీసుకొచ్చి ఆయన ప్రవర్తన కూడా ఇక్కడ చెప్పే విధంగా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ రోజున ఇక్కడ వచ్చినటువంటి కళాకారులకి, సద్గురువులకి, అలాగే మా ధర్మకర్త గారికి, అలాగే మా కార్యదర్శినటువంటి డాక్టర్ గారికి, మా ఆడపడుచులందరికీ కూడా మరొకసారి ఈ సాయిబాబా యొక్క మందిరం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
శుభం భూయాత్. అందరూ సుఖంగా ఉండాలి. శతమానం భవతి శతాయుష్మాన్ భవ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.